మల్కపేట రిజర్వాయర్ కట్టకు గండి పడిందని సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని రిజర్వాయర్ నిర్మాణం పనులు అనునిత్యం అధికారులు ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో జరుగుతున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వాములైన ప్యాకేజీ నెంబర్ 9 మల్కపేట రిజర్వాయర్కు గండి పడిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు జరుగుతుండటంతో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ మండల టిఆర్ఎస్ నాయకులతో జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రిజర్వాయర్ను సందర్శించి వచ్చిన అసత్య ప్రచారాలపై అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు ఎడమ కాలువకు నీరు వెళ్లడానికి తూము నిర్మాణం జరుగుతుందని తూము నిర్మాణం పనులకు అంతరాయం కలగకుండా తాత్కాలిక కట్ట అంతర్భాగంలో నిర్మించడం జరిగిందన్నారు. మొన్న 10 రోజులు విస్తారంగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టులో నీటి దాడికి ఆ తాత్కాలికంగా నిర్మించిన కట్ట కూలిపోయి నిర్మించిన తూము నుండి నీరు కాలువ ద్వారా బయటకు వచ్చిందని అన్నారు. ఎడమ కాలువ నిర్మాణానికి రైతులు సహకరించకపోవడం వల్ల కాలువ నిర్మాణం పనులు ఉన్నాయన్నారు. మల్కపేట రిజర్వాయర్ కట్టల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలతో జరుగుతుందని నిత్యం అధికారులు ప్రజా ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. 2 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎకరం వరకు ఇసుక మీట వేయడం జరిగింది. మిగతాది ఒక 3 నుండి 4 వరకు వాటర్ స్టాగ్నేట్ చేయడం జరిగింది. సో ఇటువంటి లీకేజ్ కానీ ఎటువంటిది ఏం లేదు. నాణ్యత లోపం అటువంటిది లేదు. ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా రెగ్యులర్ రావడం చేయడం జరుగుతుంది. ఈ కట్టలు ఏది మలకపేట రిజర్వాయర్ మొత్తము 1.5 మంత్లో మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాము. థ్యాంక్ యూ. ఇంగు కాడ అది ఎక్కువ వాటర్ నిల్వ స్టోరేజ్ ఉన్నది కాబట్టి పని జరగలేదు కాబట్టి ఆ మట్టి పోసుకున్నారు. ఆ మట్టి పూర్తి స్థాయిలో తూములకెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది. మేము పక్క సైడ్ కూడా ఎటువంటి లీకేజ్ లేదు. ఇక్కడ లీకేజ్ లేదు. మనం కూడా మళ్ళీ ఇది లీకేజీ అని అంటే లీకేజ్ కాదు కాబట్టి మనం పూర్తి స్థాయిలో పనులు నిర్మాణం చేయడం జరిగినాక ఏదైతే జరుగుతుందో కాళేశ్వరం నీళ్లు మనము 3 టీఎంసీలు నింపడం జరుగుతుంది కాబట్టి ఆ నింపిన దానిలో ఏదన్నా కట్టగాడ ఎక్కడన్నా పక్క సైడ్ తూము లేని కాడ లీకేజ్ అయితే అది లీకేజీ అంటారు. తెలిసిన వాళ్ళకు తెలుసు, అది తెలియని వాళ్ళకు ఇక మనం ఏం చెప్పినా కూడా జరగదు కాబట్టి పూర్తి స్థాయిలో పనులు జరిగినాక మనకు ఈ ప్రాజెక్టు పట్టుకున్న అది కాంట్రాక్టర్స్ ఉన్నారు, ఈ గారు ఉన్నారు, క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు చూస్తున్నారు కాబట్టి కూడా ఉంటుంది కాబట్టి అందరు బాధ్యతతోటే దీన్ని ప్రజలకు నీరు అందియడం కోసమే కఠినం కాబట్టి ఎలాంటి నాణ్యత లోపం లేకుంటేనే ఈరోజు మనము మల్కపేట రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో నిర్మించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన జిల్లా మంత్రివర్యులు కూడా అప్పుడు ఇది మొన్ననే రావడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా అక్కడి నుంచి వెళ్ళి ఫోన్ల ద్వారా ఈ గారికి కానీ ఇతర దానికి సంబంధించిన కాంట్రాక్టర్లకు కానీ ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా మాట్లాడుకుంటూ మేము కూడా ఇక్కడనే ఉన్నాం కాబట్టి మాది కూడా ఇదే మండలం కాబట్టి మేము కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం కాబట్టి ఎలాంటి నాణ్యత లోపం లేదు. నాణ్యత లోపం ఉన్నట్టయితే ఈ గారు వీళ్ళు కాంట్రాక్టర్లు మళ్ళీ కూడా వాళ్ళ మెడల్ వంచి కూడా చేయిస్తామని చెప్పుకుంటూ మేము ఇక్కడ ఎలాంటి పొరపాటు జరగనీయకుండా మేము చూసుకుంటాం. మా ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు అందరం ఉన్నాము దీనికి సంబంధించి.